సంక్రాంతి వేడుకల్లో కోనసీమకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ప్రబల తీర్థం ఒకటి. కనుమ పండుగ రోజున తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని జగ్గన్న తోటలో ప్రబల తీర్థం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ ప్రబలను చూడడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. జగ్గన్న తోట ప్రబల తీర్థంలో ప్రధానమైన ఘట్టం ఇదొకటి. ఇక్కడ గంగలగురు అగ్రహారానికి చెందిన ప్రబల ఇలాగా ఆ పొలాల్లోంచి అలాగే నదుల నుంచి దాటుకుంటూ ఇక్కడ భక్తులు తీసుకొస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ప్రబల వరిసేల్లో నుంచి పైకి గట్టు మీదకి ఎక్కించారు. ఇప్పుడు అనేక మంది ప్రజలు ఈ ప్రబల ఉత్సవాన్ని తిలకించడానికి ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రబల ఉత్సవానికి తరలి వచ్చారు. ఇక్కడ ఈ ప్రబల ఇప్పుడు మెట్ల మీదుగా కింద నదిలోకి దిగి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పైకి ఎక్కిస్తారు. ప్రస్తుతం అయితే అనేక మంది భక్తులు ఆయా గ్రామాలకు చెందిన భక్తులు నిష్ఠతో ఉండి ఈ ప్రబల్ని తీసుకొస్తానికి ఇక్కడ ప్రబల జగన్న తోటకి తీసుకొస్తానికి మొదటి నుంచి కూడా ఏర్పాట్లు చేసుకుంటుంటారు. ఇప్పుడు మనం ఇక్కడికి ఇప్పటికే అనేక గ్రామాల నుంచి ప్రబలు జగన్న తోటకు చేరుకున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ప్రబల్ని భక్తులు ఇక్కడ దర్శించుకుంటారు. ఆ తర్వాత బయలుదేరి మళ్ళీ ఆయా గ్రామాలకి వెళ్తుంటాయి. ఇప్పుడు ఈ ప్రబల్ని ఈ గంగలగురు అగ్రహారం ప్రబలు అంటే చాలా విశిష్టత ఈ జగన్న తోట ప్రబల తీర్థంలో. దీన్ని తిలకించడానికి అనేక ప్రాంతాల నుంచి అంటే ఈ చుట్టుపక్కల అంబాజీపేట మండలంలో చుట్టుపక్కలే కాక కోనసీమ ప్రాంతం నుంచి కాకుండా ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా అనేక మంది ఇక్కడ ప్రజలు భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. ఈ ప్రబల తీర్థాన్ని ఒక జాతి అది రాష్ట్ర పండుగ కింద నిర్వహించాలని చెప్పి రాష్ట్ర పండుగగా గుర్తించాలని ఇప్పటికే అనేక మంది ఇక్కడ భక్తులతో పాటు స్థానికులతో పాటు ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రబల తీర్థానికి ఉన్న విశిష్టం దృష్టిలో పెట్టుకుని ఈ జగన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అనేక మంది భక్తులు కుటుంబ సభ్యులతో పిల్లబాబులతో ఈ తీర్థానికి తరలివచ్చారు. ఈ తీర్థంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని ఇక్కడ ఈ తీర్థం సందర్భంగా ఉపాధి కూడా పొందుతున్న పరిస్థితి. ఈ ప్రాంతానికి ఈ జగన్న తోట తీర్థం మకర అది ఏదైతే సంక్రాంతి మకర సంక్రాంతి తర్వాత రోజు కనుమ రోజున మాత్రం కోనసీమలో ఈ ప్రబల తీర్థం అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. జగ్గన్న తోట జరిగేది మాత్రం చాలా ప్రాచుర్యం పొందింది. నిన్న కొత్తపేటలో చూసినట్లయితే అది సంక్రాంతి రోజు మాత్రమే నిర్వహిస్తారు. ఇక్కడ అంబజపేట మండలంలో 11 గ్రామాలకు సంబంధించిన ప్రబలు అంటే గ్రామంలో ఒకచోటే కాకుండా అనేక వీధుల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా మొత్తం ప్రబలు దాదాపు 100 ప్రబల వరకు ఇక్కడికి తీసుకొస్తుంటారు. అయితే ప్రధానంగా 11 గ్రామాలకు సంబంధించిన ప్రబలు ఇక్కడ మొదట ఈ ఉత్సవం ప్రారంభించారు. ఈ ఉత్సవానికి ప్రాచీన చరిత్ర ఉండడంతో అందుకే ఇక్కడ మొక్కుకుంటే అంటే ఇక్కడ ఏదైతే ఏకాదశ రుద్రాలు ఇక్కడ శివుడి రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు. ఇందులో ప్రధాన ఘట్టం ఏంటంటే ఈ అప్పర్ కౌశిక నది దాటి ఇక్కడ ఈ నదిని దాటించి ప్రబల్ని పైకి తీసుకురావడం అనేది చాలా ఒక ప్రత్యేకమైన ఘట్టం. దీనికోసం తిలకించడానికే అనేక మంది ఇక్కడికి వస్తుంటారు. పొలాల్లో ఎవరు పొలాల్లో అయితే ప్రబలు వచ్చిందో ఆ పొలాలు ప్రాంతంలో కూడా సుఖసంచాలతో పంటలు కూడా బాగా పండుతాయని రైతులు ఇక్కడ నమ్ముతుంటారు. అందుకని పంట పొలాల్లో ఈ ప్రబలు తీసుకొచ్చినప్పుడు ఎంత పాడైనా కానీ తమకు మంచిది కింద ఇక్కడ రైతులు భావిస్తూ ఉంటారు. ఇది జగ్గన్న తోటలో ఒక ప్రధానమైన ఘట్టం. ఇది ఇప్పుడు అప్పర కౌశిక నది నుంచి ఇప్పుడు ఎక్కిన తర్వాత ప్రబలతో ఇక్కడ జగన్న తోటలో ఈ ప్రబల్ని ఇక్కడ ఉంచారు. ఇది ప్రస్తుతం ఇక జగన్న తోటలో జరుగుతున్న ప్రబల తీర్థం తీరు. కెమెరామెన్ రాముతో శ్రీరామూర్తి ప్రైమ్ న్యూస్ జగన్న తోట ప్రాంతం నుంచి.